Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Viveka letter dachindi anduke Narreddy sanchalana vangmoolam. ఏపీలో తీవ్ర సంచలనం రేపుతున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రోజుకో సంచలనం నమోదవుతూనే ఉంది. ముఖ్యంగా తాజా సిబిఐ కోర్టుకు సిబిఐ సమర్పించిన అదనపు ఛార్జ్షీట్లో పేర్కొన్న వాంగ్మూలాలు సంచలనంగా మారుతున్నాయి. ఇదే క్రమంలో వివేక అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలం కూడా బయటకు వచ్చింది. ఇందులో ఆయన వివేక రాసిన లేఖను ఎందుకు దాచాల్సి వచ్చిందనేది వెల్లడించారు. వివేక కుమార్తె నర్రెడ్డి సునేతారెడ్డి భర్త రాజశేఖర్ రెడ్డి ఆయన ఆర్థిక వ్యవహారాలు చూసేవారని ఇప్పటికే సిబిఐ నిర్ధారించింది. అలాగే వివేక హత్య తరువాత ఆయన పిఏ కృష్ణారెడ్డి ఫోన్ చేసి అల్లుడు రాజశేఖర్ రెడ్డికి సమాచారం ఇచ్చారు. అప్పుడు వివేక రాసిన లేఖ గురించి కూడా చెప్పారు. ఈ సమయంలో రాజశేఖర్ రెడ్డి తన మామగారు వివేకానందరెడ్డి రాసిన లేఖను రహస్యంగా ఉంచమని కృష్ణారెడ్డికి చెప్పారు. ఈ అంశంపై ఈ కేసులో ఏ8 నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఆ లేఖను దాచమని ఎందుకు చెప్పారో సిబిఐకి రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు. హత్య జరిగిన తరువాత ఉదయం 6:30 గంటలకు వివేక పిఏ కృష్ణారెడ్డి తనకు ఫోన్ చేసి ఘటనాస్థలిలో లేఖ దొరికిందని చెప్పారని రాజశేఖర్ రెడ్డి తెలిపారు. అప్పుడు ఈ లేఖలో ఏముందని ఆయన కృష్ణారెడ్డిని అడిగారు. దీంతో ఆయన డ్రైవర్ ప్రసాద్ తనను హత్య చేశాడని రాసినట్లు తెలిపారు. దీంతో ఆయన లేఖను రహస్యంగా ఉంచాలని సూచించారు. దీని వెనుక కారణాన్ని సిబిఐకి తెలిపారు. గతంలో వైఎస్ జగన్ తాత రాజారెడ్డి హత్య తరువాత చోటు చేసుకున్న ఘటనల్ని వివేక డ్రైవర్ ప్రసాద్కు ఉన్న ప్రాణహానిని దృష్టిలో ఉంచుకుని దానిని రహస్యంగా ఉంచాలని చెప్పానన్నారు. మరోవైపు సిబిఐ అడిగిన మరికొన్ని ప్రశ్నలకు కూడా రాజశేఖర రెడ్డి సమాధానమిచ్చారు. ఇందులో వివేక పేరుతో ఉన్న ఆస్తుల్లో తనకు కొన్ని మాత్రమే తెలుసునని చెప్పారు. అలాగే హత్యకు ముందు రోజు రాత్రి ఆయన వచ్చే ఎన్నికలలో తాను కడప ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు చెప్పారన్నారు. అటు వివేక హంతకుల్లో ఒకరిగా భావిస్తున్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఫోన్, గూగుల్ టేక్అవుట్ లొకేషన్ను కూడా వివేక ఇంటిగా రాజశేఖర్ రెడ్డి గుర్తించారు.